हेलो अंडी, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దయవల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ధనుర్మాసంలోని శ్రీవారిని మనం ఎలా పూజించాలి, అలాగే ధనుర్మాసంలో శ్రీవారిని పూజిస్తే मन की एलांट फलताలు కలుగుతాయి అనేది ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ధనుర్మాసంలోని మనం ఒక ప్రత్యేకమైన వస్తువుతో గనక మనం శ్రీవారిని పూజించినట్లయితే మనం అనుకునే కోరికలు సకాలంలోనే నెరవేరుతాయండి. అయితే ఆ వస్తువు ఏంటి అండ్ అలాగే పూజ ఎలా చేయాలి, ఏ రోజు నుంచి మనం శ్రీవారిని పూజించాలి, ఎలా పూజించాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ధనుర్మాసంలో వచ్చేసి మనం ప్రత్యేకంగా అయితే గోదాదేవికి పూజిస్తామండి. గోదాదేవి పూజ అనేది నేను మరొక వీడియోలోని చూపిస్తాను. అయితే గోదాదేవి పూజతో పాటు ముఖ్యంగా వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజ మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా మనం ఒక పీటను ఏర్పరచుకోవాలండి, లేదంటే ఇది పూజ గదిలో అయినా సరే చేసుకోవచ్చు. పీటను ఏర్పరచుకొని పీటకి చక్కగా కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. పసుపు రాసుకొని దాని మీద ఒక ఎల్లో కలర్ క్లాత్ ఉంటే వేయండి. ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేయొచ్చు. వేసిన తర్వాత మనం శ్రీనివాసుడి ఫోటోని అయితే ముందుగా పెట్టుకోవాలన్నమాట. వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోవాలి, దాంతోపాటు లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని కూడా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారి పటం లేకపోతే లక్ష్మీదేవి ప్రతిమైనా సరే పెట్టుకోవచ్చండి. లేదంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న పటం ఏదైతే మీరు చూస్తున్నారో అలాంటి పటమైనా సరే పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని స్వామివారికి ముందుగా మంచి సువాసన వచ్చే పువ్వులతోని మనం అలంకరించుకోవాలి. అలాగే మనం తులసి దళాలతో కూడా మీరు దండ చేసి స్వామివారికి అయితే వేయొచ్చు అన్నమాట. వేసి ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాలండి లక్ష్మీదేవి అమ్మవారికి. అలాగే స్వామివారికి ఎడమ వైపున మనం వినాయకుడిని కూడా పెట్టుకోవాలన్నమాట. విఘ్నేశ్వర స్వామిని అంటే వెండి ప్రతిమ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఎత్తడి ప్రతిమ ఉన్నా పర్వాలేదు చిన్నవి, లేదంటే మీరు వినాయకుడిది పటం పెట్టుకున్నా పర్వాలేదు, అది కూడా కాదు అంటే చిన్నది పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత చక్కగా మంచి పువ్వులతోని సువాసన వెదజల్లే పువ్వులతోని స్వామివారిని అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చిన శనివారం కానీ లేదంటే ఏదో ఒక మంచి రోజునాడు కానీ మీరు ఒకరోజు పెట్టుకోవాలండి. ఏ రోజైనా సరే పర్వాలేదు, ధనుర్మాసంలోని వెంకటేశ్వర స్వామికి ఏ రోజైనా పర్వాలేదండి. ముఖ్యంగా శనివారాలు చేస్తే మనకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలాగ మీరు శనివారం నాడు ముందుగా మొదలు పెట్టొచ్చండి. మొదలు పెట్టినప్పుడు పిండి ప్రమిద అయితే దీపారాధన చేయాలి. ఆ పిండి ప్రమిదలో కానీ కూడా అంటే ఆ బియ్య పిండిలో కూడా మీరు ఆవు పాలు కానీ లేదంటే నాటు అరటిపండు కానీ లేదంటే బెల్లం కానీ అంటే బెల్లం కొంచెం తురిమేసి దాన్ని కానీ కలుపుకొని మీరు ప్రమిదల కింద చేసుకొని ప్రమిదలకు కూడా మీరు నామం పెట్టాలన్నమాట. ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో ఎలా అయితే కనబడుతుందో మీకు అలాగ నామం పెట్టి మనం పిండి ప్రమిదల్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని ఒత్తుల్ని అండి నార్మల్గా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేయొచ్చు, లేదంటే ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి ఇక్కడ మీరు దీపారాధన అయితే చేయొచ్చు అన్నమాట. అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ముందు ఒత్తులు వేస్తున్నారు తర్వాత ఆయిల్ వేస్తున్నారు అలా వేయకూడదు కదా అని చెప్పి. నార్మల్గా అయితే ఎప్పుడు నేను అలా వేయనండి, బట్ ఇవేంటంటే నేను ఈ ఒత్తుల్ని నెయ్యిలో నానబెట్టేసుకొని ఉంచుకున్నాను, అందుకే నేను అవి తీసి డైరెక్ట్గా వేస్తున్నాను. సో మీకు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది పొడిగా ఏమి ఉండవు, నెయ్యిలో నానబెట్టుకున్న ఒత్తుల్ని ముందుగా వేస్తున్నాను అనమాట. కార్తీక మాసం కోసం అని చెప్పి ఒక్కసారి ఎక్కువ ఒత్తులు నానబెట్టుకున్నాను, అవి కొన్ని మిగిలితే ఇంకా మిగిలిన పూజలకు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలాగ దీపారాధనకి సిద్ధం చేసుకున్న తర్వాత అందులోని మీరు నువ్వుల నూనె వేసుకోవాలండి. స్వచ్ఛమైన మంచి నువ్వుల నూనె తీసుకొచ్చి నువ్వుల నూనె వేయాలన్నమాట.
నువ్వుల నూనె వేసి దీపారాధనకి సిద్ధం చేసుకొని అలాగే స్వామివారి పటం ముందు ఒక చిన్న ప్లేట్ను కూడా ఏర్పరచుకోవాలి. ఆ ప్లేట్ ఎందుకు అనేది నేను చెప్తాను మీకు తప్పకుండా. సో ఒక చిన్న ప్లేట్ కూడా ఏర్పరచుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమకు కూడా పూలు అన్నీ కూడా అలంకరించుకోవాలి. గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు అన్నీ అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఆ పీట మీద కానీ పూజా స్థలంలో కానీ స్వామివారి దగ్గర కానీ మనం జవ్వాది పౌడర్ని అయితే కొంచెం వేయాలండి. జవ్వాది పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాగ సువాసన వచ్చినట్టుగా మనం చేసామంటే కనుక చాలా మంచిదండి. అండ్ ఆ ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. జవ్వాది అంటే ఏంటి అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇదివరకు నేను దానికోసం చాలాసార్లు వీడియో చేశాను. ఎవరికైనా ఇంకా కావాలి అనుకుంటే కనుక నేను కమ్యూనిటీలో ఆ పిక్ పెట్టి అమెజాన్లో లింక్ అనేది మీకు ఇస్తానండి. సో ఎవరికైనా కావాలంటే ఈజీగా ఉంటుంది కదా. సో వీడియోస్లోని చూసుకోలేకపోతున్నారు, కమ్యూనిటీలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఆ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేయాలండి. గోవింద నామస్మరణ చేసుకుంటూ దీపారాధన చేసి విఘ్నేశ్వరుడిని అయితే ముందుగా తలుచుకోవాలన్నమాట. విఘ్నేశ్వరుడు తలుచుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి మనం పూజను అయితే చేయాలి. ఈ ధనుర్మాసంలో వచ్చిన శ్రీవారి పూజకి మాకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. మేము ఎన్ని రోజులు చేసుకోగలిగితే అన్ని రోజులు చేసుకుంటాం తండ్రి. మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చల్లగా చూడు, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అని చెప్పి మనం స్వామివారికి అంటే వినాయకుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ముందుగా అయితే వినాయకుడికి ప్రార్థన చేయాలన్నమాట. సో ప్రార్థన చేసి అప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేయాలండి. పూజ అనేది మనం మొదలు పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ మందార పూలు రెండు ఉన్నాయి కదా, రెండు కూడా మా చెట్టువే. నేను చెట్లు ఉన్నాయి నా దగ్గర. సో చిన్న మందార పువ్వు వచ్చేసి కొత్తగా తీసుకున్నాను ప్లాంట్, మొన్న చూపించాను కదా. సో పెద్ద మందార పువ్వు వచ్చేసి 1.5 ఇయర్ నుంచి మా ఇంట్లో ఉంది. సో వాటికి పెద్దది వచ్చిందనమాట, యూరియా వేసానండి, దానివల్ల పెద్ద పువ్వు అనేది వచ్చింది. సో తర్వాత వచ్చేసి స్వామివారికి మనం ముందుగా ధూపం ఇవ్వాలండి. అగరబత్తీలు అండ్ అలాగే ధూప్ స్టిక్తో కూడా మనం చక్కగా ధూపం అనేది ఇవ్వాలి. అయితే ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా మనం గోవింద నామస్మరణ చేసుకోవాలి. అలాగే మనకి మనసులోని ఎలాంటివి కూడా తెచ్చుకోకూడదు అన్నమాట. మనసంతా కూడా దైవం మీదే మనం నిమగ్నమై ఉండాలి. అయితే చెప్పాను కదా మీ అందరికీ ఈ పూజకి ప్రత్యేకమైన ఒక వస్తువు కావాలి అని చెప్పి. అదేంటి అంటే ముద్ద హారతి కర్పూరం ఉంటుంది కదా, ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, ముద్ద హారతి కర్పూరం అంటారు. సో అది ఉండాలండి. అది మీ ఇష్టం, చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. కాకపోతే మనకి 108 నామాలకి సరిపడా ఉండేటట్టు మనం ఆ ముద్ద హారతిని అయితే కనుక మనం తెచ్చుకోవాలన్నమాట. సో నార్మల్గా చిన్న చిప్స్ లాంటివి అవి బిల్లలు అవి దొరుకుతాయి కదా హారతి బిల్లలు, అది పనిచేయదండి. ఈ ముద్ద హారతిని మాత్రమే తెచ్చుకోవాలి. ఎక్కడైతే మనం స్వామివారి ముందు మనం పటాన్ని పెట్టాం, స్వామివారి పటాన్ని ముందు ప్లేట్ పెట్టామో ఆ ప్లేట్లోని ఈ ముద్ద హారతి కొంచెం కొంచెం తీసుకుంటూ గోవింద నామాలు చదువుకుంటూ మనం కొంచెం కొంచెంగా ఆ ప్లేట్లోని వేస్తూ ఉండాలన్నమాట. నార్మల్గా అష్టోత్తరం చదివినా లేదంటే ఏమైనా గోవింద నామాలు చదివినా ఎలా అయితే పుష్పాలు అక్షంతలు వేస్తామో దాని ప్లేస్లోని మనం ఈ ముద్ద హారతి కర్పూరం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని దాన్ని తీసుకొని ఆ ప్లేట్లోని మనం చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం గోవింద నామాలను అయితే చదువుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఈ పూజని మీరు ఇప్పుడు ధనుర్మాసంలో వచ్చిన శనివారం మొదలుపెట్టి కంటిన్యూస్గా 7 శనివారాలు పూజ చేయొచ్చు, లేదంటే ఒక 3 వారాలైనా చేయొచ్చు, లేదు అంటే ఒక 30 రోజులు కూడా చేయొచ్చు అండి ఈ పూజ అనేది. మరి మధ్యలోని ఆడవారికి పీరియడ్స్ ఏమైనా సమస్య వస్తే అవి దాటించి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం లేదు, 7 శనివారాల పూజని స్టార్ట్ చేయొచ్చు ధనుర్మాసంలో వచ్చిన శనివారంకి. అండ్ అలాగే లైన్గా ధనుర్మాసం అంతా చేయొచ్చు 30 రోజులు కూడాని. అది కాకపోతే అట్లీస్ట్ ఒక 3 వారాలైనా స్వామివారికి ఇలాగ పూజ చేయాలన్నమాట. ఇలాగ మీరు ఒక ప్లేట్లోని ఆ ముద్ద హారతి కర్పూరం అంతా వేసుకుంటూ గోవింద నామాలు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ కూడా చదువుకుంటూ అందులోని ఆ ముద్ద హారతి కర్పూరాన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా ఆ ప్లేట్కి కూడా మనం పువ్వులతోని అలంకరించుకొని మనం మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోవాలి. అందులోనే మనం స్వామివారిని భావించి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన యొక్క కోరికని స్వామివారి దగ్గర చెప్పాలన్నమాట. ఏ కోరిక కోరుకుంటారు, జాబ్ నిమిత్తం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదంటే
పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, పిల్లల ఆరోగ్య రీత్యా ఏదైనా సరే, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం దేనికైనా సరే మనం దండం పెట్టుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రార్థించాలన్నమాట. ప్రార్థించిన తర్వాత ఇందులోని ముఖ్యంగా మనం పెట్టవలసిన నైవేద్యం ఖర్జూరాలండి. ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. ఇంకా మిగిలినవి పళ్ళు, ఫలాలు, కొబ్బరికాయ, మిగిలిన నైవేద్యాలన్నీ కూడా ఇంకా మన ఇష్టం. చలివిడి, వడపప్పు, పానకం కూడా పెడితే మంచిదే. ముఖ్యంగా అయితే ఖర్జూరం అయితే నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఇలాగ మనం పూజ అంతటినీ ముగించుకోవాలండి. ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించి పూజనైతే ముగించుకోవాలన్నమాట. అయితే మరి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పేటని ఎప్పుడు తీయాలి అంటే, పేటని మరుసటి రోజు తీసేయచ్చు, లేదంటే కంటిన్యూస్గా 30 రోజులు కూడా పేటని అలానే ఉంచుకుంటూ మనం 30 రోజులు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పూజ అనేది చేసుకోవాలి. లేకపోతే 3 వారాలు చేసుకున్నట్లయితే కనుక పేటను మరుసటి రోజు తీసేయవచ్చు. అలాగే 7 శనివారాలు పూజ చేసినా సరే పేటను మరుసటి రోజు తీసేయవచ్చు. అయితే మరి ప్రతి వారం ఇలా చేసి ప్రతిరోజు ఈ ముద్దహారతి చేస్తే మరి చివరాఖరికి వచ్చేసరికి ఆ ముద్దహారతి హారతి కర్పూరాన్ని ఏం చేయాలక్క అంటే, ఆ హారతి కర్పూరాన్ని మీరు కనుక తిరుపతి వెళ్ళినట్లయితే తిరుపతి మెట్ల దగ్గర దాన్ని కాల్చేయాలండి. అంటే హారతి కర్పూరం కాల్చాలి, లేదంటే మనం పైన కొండ మీద కూడా హారతి కాల్చుతాం కదా, అక్కడైనా సరే వేయొచ్చు. ఒక డబ్బాలో ఎందులోనే స్టోర్ చేసుకొని జాగ్రత్తగా ఒక బీరువాలో పెట్టుకోవాలి. మైలుగాలి ఏవి తగలకుండా, స్నానం చేయకుండా, ముట్టుకోకుండా చక్కగా బీరువాలను జాగ్రత్తగా జాగ్రత్తపరిచి మనం తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ హారతి కర్పూరాన్ని అయితే కాలిస్తే మనం అనుకునే కోరికన తొందరలోనే నెరవేరుతాయండి. అంతేకాకుండా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక మీకు దగ్గరలోని ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయినా సరే ఈ ముద్దహారతి ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి స్వామివారికి కొబ్బరికాయ అన్నీ కొట్టి మనం బయటిన ఎక్కడైతే హారతి కర్పూరం కాలుస్తారో అక్కడ తీసుకొచ్చి స్వామివారిని తలుచుకుంటూ ఆ హారతి కర్పూరాన్ని కనుక వెలిగించినట్లయితే కనుక మనకి కోరికలు చాలా తొందరలోనే నెరవేరి ఆ తండ్రి యొక్క దీవెనలు కూడా మన మీద ఎల్లవేళ్ళ ఉంటాయన్నమాట. అయితే ప్రసాదాన్ని 4 పంచిపెట్టుకొని తినండి, ఇంట్లో వాళ్ళకి అలాగే చుట్టుపక్కల అందరికీ కూడా. అలాగే ఆ పిండి ప్రమిదల్ని మీరు దగ్గరలోని ఆవు ఏదైనా ఉంటే ఆవుకు పెట్టేయండి, లేదంటే పచ్చని చెట్టు కింద వేసేసేయండి. ఇలాగ ధనుర్మాసంలోని శ్రీవారిని కనుక పూజించినట్లయితే మీకు అనుకునే కోరికలు అతి తొందరలోనే నెరవేరుతాయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.